ఎవరనుకున్నారు నా శిష్యుడు? ఏమిటి వెదో చాగుణంతో? అబ్బే, చైనీస్ భాషలో మిమ్మల్ని అభినందిస్తున్నానంతే. అదే పిచ్చి కన్నా రాస్కెల్, ఇప్పటిదాకా స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్ని వినేసావా? వింటవే కాదురా, ఈ విషయం అయ్య గారితో చెప్పి మీకు గోరీలు కట్టిస్తా. ఒరేయ్, చెంబుడు నీళ్లతో బే ఆఫ్ బెంగాల్ ని కలుషితం చేసింది కాక మా సీక్రెట్ లీక్ చేస్తానంటావా? నిన్ను పట్టుకుంటావేమో. పట్టుకోవాలి కదా, ఆగమంటున్నాను. అయితే పారిపోతాను. ఏమైందండి? ఒక అమ్మాయి చేయి పట్టుకుని పారిపోతున్నాడు సార్. అయితే వాడిని వదలకూడదు, పట్టుకున్నారండి. ఏమైందండి? ఒక అమ్మాయిని మానభంగం చేసి పారిపోతున్నాడు. అమ్మో, ఏం జరిగిందండి? ఒక అమ్మాయిని మానభంగం చేసి మద్దతు చేసి పారిపోతున్నాడు. మీరు భయపడాల్సిన పని లేదు. 3 నెలల వరకు మాట్లాడలేడు, ఆ తర్వాత మెల్లగా మాట వస్తుంది. మాట్లాడితే భయపడాలి, కానీ మాట్లాడకపోతే మేమెందుకు డాక్టర్ భయపడ్డాం? పదండి. చూసారా డాక్టర్, ప్రొహిబిషన్ల మందు కావాలంటున్నాడు. క్వార్టర్ బాటిల్ చాలదా, ఫుల్ బాటిల్ కావాలా? ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ గారు మందు కొట్టొచ్చు, కానీ నువ్వు కొట్టకూడదు కదా డాక్టర్? కరెక్ట్ కరెక్ట్. నో, వీడికి మందే కాదు, 3 నెలల పాటు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి. ఓకే డాక్టర్. ఆగు మావా, నువ్వెందుకు వెళ్ళను? వీడి సంగతి నేను చూస్తాగా. అయ్య బాబాయ్, నీ దగ్గర ఈ టైప్ కితకితలున్నాయా? నిన్ను చూచిన తర్వాతే మొదలయ్యాయి బాయ్య. నీకు అన్నా తమ్ముళ్ళు లేర్రా? లేరు. నాకు నువ్వు, నీకు నేను, గెట్ టుగెదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. రా, మనసు విప్పి మాట్లాడుకుందాం. అబ్బో, బట్టలిప్పి మాట్లాడుకుందాం అన్నావు కదా, నిష్ఠా దరిద్రుడా. ఆగు సిరివేనెల. ఆగం రా బృహన్నెల. సక్సెస్! చూసావా మామా, ఒక్క దెబ్బతో వాడి గురక జబ్బు వదిలింది, మనం గుర్ఖా డబ్బు మిగిలింది. ఆ దరిద్రుడు లోపల నుంచి బయటకు వచ్చాడంటే వాడేం చేస్తాడో వాడికే తెలీదు. ఆ తర్వాత భగవంతుడు కూడా నన్ను కాపాడలేడు. ఒరే, నాకీ కర్మేంట్రా? నా జన్మభూమి భూమి భూమి భూమి. ఆహా, నా గొంతు ఎంత అందంగా ప్రతిధ్వనిస్తోంది! అది నా గొంతురా చవటాయ్. మై డియర్ ఫ్రెండ్స్, విదేశీయులు ఒంటి మీద గుడ్డ పేలికి లాంటి డ్రయర్లు వేసుకుని సముద్రం లోపల కాసేపు ఒడ్డున కాసేపు స్నానం చేస్తుంటారు. దానికి సోపు గాని షాంపు గాని ఏది అవసరం లేదు. దాని పేరు సన్బాత్. నేను కూడా అదే స్టైల్లో ఒక కొత్త రకం స్నానాన్ని కనిపెట్టాను. దాని పేరు స్వతంత్ర స్నానం, అంటే ఫ్రీడమ్ బాత్. దానికి కూడా సోపు కానీ షాంపు కానీ ఏది అవసరం లేదు. నీళ్లు కూడా అవసరం లేదా? డ్రాయరే అవసరం లేదు. ఏది, అందరూ డ్రాయర్లు విప్పండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఆలోచించిన ఆశాభంగం. ఈ స్నానం వల్ల మనసు ముందుకి వయసు వెనక్కి పరిగెత్తి మనం అందరం టోటల్ గా పురిటి పాపాయల్లా ఆడుకోవచ్చు. కమాన్, ఎంజాయ్ బేబీస్ డే అవుట్. ఏంటి కూర్చి మా అలా చూస్తున్నావు? నువ్వు కూడా మాలాగే స్నానం చేయి. ఇప్పుడు కొత్తగా చేసేదేంటి బోడీ, నేను ఎప్పుడు అలాగే చేస్తా. అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? రా మామా, నువ్వు కూడా వచ్చి మా గ్రూప్ లో జాయిన్ అయిపో. దా కమాన్. గలగల పాటలలో ఏమి హాయిలే హా, ఆహా ఏమి హాయిలే హా. గలగల పాటలలో ఏమి హాయిలే హా. వేయ్, మన బట్టలు కనిపించట్లేదేంట్రా? అసలు మనం బట్టలు వేసుకునే వచ్చామంటావు మామా? బట్టలు ఇంటికి వెళ్ళేది
ఐడియా. ఫ్రీడమ్ వాక్. మై డియర్ ఫ్రెండ్స్, స్వతంత్ర స్నానం ద్వారా మిమ్మల్ని బాల్యావస్థలోకి తీసుకువెళ్ళాను, ఆ విషయం మర్చిపోకండి. ఇప్పుడు ఫ్రీడమ్ వాక్ అనే కొత్త నడక ద్వారా మిమ్మల్ని రాతీగంలోకి తీసుకువెళ్ళబోతున్నాను. అయితే ఇప్పుడు బట్టలు లేకుండా నడిపిస్తావా? అదేగా మరి కొత్త ప్రాజెక్టు. కమాన్ ఆది మానవులారా, 20వ శతాబ్దంలోకి నడుద్దాం. పదండి, మీరు నడిచెళ్ళిన బట్టలు తీసుకురండి, అందాక నేను ఇక్కడే ఉంటాను. ఏంట్రా మధ్యలో అయిపోయావు? బ్రేకా? బ్రేక్ కాదు మామా, షాక్. అటు చూడండి, గుడిసి మునిగింది. మాన్ చాకల మీదకు ఉన్నట్టు ఉన్నాయి, ఆశగా ఆకుల వైపు చూస్తున్నాయి. ఇప్పుడు ఈ మోడర్న్ డ్రెస్ రా, మేకలు తినేసి మన గతి ఏంట్రా? ఇప్పుడు ఏం చేద్దాం రా? ఫ్రీడమ్ రన్, స్వతంత్ర లగెత్తుడు. పరిగెత్తండి. ఎలారా, త్వరలో ఇంకో గండం మన మీద పడబోతుంది. ఏంటది? ఇంటద్దే. మరి ఇంత దారుణమైన ఇంట్రడక్షన్ ఏ సినిమాలోనూ లేదు. అయినా ఇల్లు ఖాళీ చేయించే పద్ధతి ఇదేనా? మామూయ్, వీడు కూడా మన పార్టీ, అద్దె కట్టలేదని ఆప్యాయంగా బయటికి నెట్టారు. అద్దె కట్టకపోవడం కాదయ్యా బాబు, నెలకు 2000 కడుతూనే ఉన్నాను. ఇంతకెత్తం చేసిన నేరం ఏంటండి? నేరం కాదయ్యా బాబు, ఘోరం. మేల్కొనున్నప్పుడు కథలు చెప్పి మా ప్రాణాలు తోడేస్తున్నాడు, నిద్రపోయినప్పుడు గురక పెట్టి మా ప్రాణాలు తీసేస్తున్నాడు. గురక పెడుతున్నాడని ఇల్లు ఖాళీ చేస్తారా? ఇది చాలా దారుణం సార్. ఈ గురక రాక్షసుని ఇంట్లో ఉంచుకోవడం కన్నా ఇల్లు అమ్ముకుని ఆ జూలోనే ఉండటం బెటర్. పదండ్రా, వారం రోజులు హాయిగా నిద్రపోదాం. ఎల్లెల్లబాయా, నీ ఇల్లు కాకపోతే డబ్బులు పడేసి ఇంకో ఇల్లు చూసుకుంటాను. ఏంటి ఏంటి, కేబుల్ టీవీ చూసినట్టు చూస్తున్నారు. దరిద్రం వదిలింది, పదం లోపలికి. సార్, మీకు అర్జెంటుగా ఇల్లు కావాలా? ఇప్పుడు నీ దగ్గర ఉందా? తెలియదు. ఇల్లు ఇంటి దగ్గర పెట్టొచ్చాం. కాటేజ్ అయినా పర్వాలేదా? డ్రైనేజ్ అయినా పర్వాలేదు, నా ప్రిస్టేజ్ నిలబడాలి. ఇప్పటికీ అందులో ఇద్దరున్నారు, మూడో వాడిగా చేరతారా? సరే, అలాగే అడ్జస్ట్ అవుతాను. ఫ్యాన్ ఉందా? ఫ్యాన్ ఏం కర్మ సార్, ఫ్యాన్సే ఉన్నాయి. సపరేట్ బాత్రూమ్ ఉందా? సపరేట్ బాత్రూమ్ ఏం కర్మ సార్, ఇల్లే బాత్రూమ్ లో ఉంది. ఒకసారి ఇప్పుడే వస్తావు. అలాగే అమృష్పురి, నీకు అసలు బుద్ధి ఉందా? తను దూరడానికి కంతే లేదు గాని మెడలో డోల్ అని ఆ గురక మెళ్ళాన్ని రూమ్ లో చేరుస్తావా? ఈ డోల్ని పూర్తిగా ఎందుకు దూరణిస్తాను మామా? వాయించడానికి వీలైనంత దూరణిస్తాను. వీడి దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఆ కాపులు ఇవాళ అప్పు తీర్చేద్దాం. వీడి చేతి నెల నెల అద్దె కట్టిద్దాం. అద్దె వాడిది, అథారిటీ మనది. ఎలా ఉంది? తప్పురా. తప్పదు మరి, నువ్వు రా. చూడండి సల్మాన్ ఖాన్, వాట్ ఫారూక్ ఖాన్ తమరేం చేస్తుంటారు? సినిమాల కథలు రాస్తుంటాను. వచ్చిన సినిమాలక, రాబోయే సినిమాలక? వచ్చిన సినిమాల కథలు తీసుకుని రాబోయే సినిమాలకు తిరిగి రాస్తుంటాను. అయితే తప్పకుండా మీరు గొప్ప సినిమా రైటర్ అవుతారు అనిపిస్తుంది. ఆ నమ్మకం మీకుందా? కాదు, భయంగా ఉంది. ఇల్లు చూద్దరు గాని పదండి అక్కినేని. అలాగే మిక్కిలేని, టేక్ ది లగేజ్. అలాగే, కమ్ ఆన్. లేవండి బాబు, లేవండి. ఇది పాట? టమోటాల పరోటా. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం బాబు. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? ఏడవలసింది మేం కదా. ఇన్ని యుగాలకు నా పాట వినేమి ఇలాంటి సరస్సు దొరికినందుకు ఏడుపొచ్చేసి. ఓ అదే, పాడలాగా ఏడిచారు అనుకున్నాను. దయచేసి మీ దగ్గర శిష్యరికం చేసి దురదృష్టం మాకు ప్రసాదిస్తారా? నా దగ్గర శిష్యరికమా? అవును సార్, నేర్చుకుంటే మీలాంటి విద్యుత్ ఉన్న వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. విద్యుత్ కాదరా, ఎదవా విద్వత్తనాలి. ఓహో, ఇంకా నయం. నా మాట చీఫ్ మినిస్టర్ వినుంటే ఇతని కరెంట్ అప్పడిగుండేవాడు. అవును సార్, నాకు ఒక సందేహం. మీలాంటి గొప్ప సంగీత సామ్రాట్ ఇంత చిన్న ఊరిలో ఉండటమా? కాలం గానానికి శాపం బాబు. జన్మమెత్తితిరా, అనుభవించితిరా, సంగీత సమరంలో ఓడిపోయితిరా. చాలు చాలు చాలు, అనుభవించిన చాలు. చాలా బాగా పాడారు. ధన్యవాదాలు బాబు. చూడటానికి త్యాగయ్య అన్నమయ్య టైప్ లో ఉన్నారు. ఎవరు బాబు మీరు? మై డియర్, మీసాలున్న శంకరాభరణం శంకర శాస్త్రి గారు. నేను ఉత్తరాంధ్రకే ఉత్తమడైన గోపిని, వీడు నా ఫ్రెండ్ చందు. నువ్వు నోరు ముస్తావా ముందు. సార్, ఈ వీధిలో అద్దెకి ఇల్లు దొరుకుతుందేమో అని ప్రయత్నించాం, కానీ ఎవ్వరూ యువనని మొండికేశారు. విరక్తితో వెళ్లిపోదామని బయలుదేరుతుంటే పంది కుక్కులు తీగలు కొరికిన ఫిడేలులాగా మీరు కనిపించారు సార్. మీరు ఆశీర్వదించి సెలవిస్తే మేం పారిపోతాం. ఆగండి, ఈ వీధిలో మీకు ఇల్లు అద్దెకు ఇవ్వను అన్న విధవ ఎవడు? అందరూ విధవలే, స్వరాల చారల పులి. అయితే ఇప్పుడే భూపాలరాగం పాడి వాళ్ళ కపాలం బద్దలు కొడతా. ఎవడ్రా వాడు, నా ఊళ్ళో నా వీధిలో నా శిష్యులకి ఇల్లు అద్దెకి ఇవ్వనంటారా? అందరికి ఇదే నా హెచ్చరిక. ఇక మీదట నా శిష్యులు నా ఇంట్లోనే ఉంటారు. నా పాట వింటూ
ఉంది వార్నింగ్. ఎరివీళ్ళు రెడీ సార్, స్టడీగా కూర్చోండి. మోసం దగ్గ కుట్ర పెళ్ళాన్నని చెప్పి కొంపలో దూరిన చాలక కాలు విరిగిందని నాటకవాడి మన చేత చీరలో జాకెట్లు ఉతికిస్తుందా? నీకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే మామా, లేకపోతే పెళ్ళయిందని అబద్ధం చెప్తావా? అన్నా చేసి ఇప్పుడు నానే తినేస్తావా? ఆగు మామా, కొట్టద్దు. నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది. ఏంట్రా విధవ ఐడియా చెప్పిచావు? నన్ను కొంచెం లేపు. నీ భార్యనే ఆ మహానటి మహానటించేస్తుంది కదా, నువ్వు కూడా నా భార్య నాకే సొంతం అనుకున్నావు అనుకో. అంటే ఆహా, జీవితంలో ఫస్ట్ టైం ఉత్తమ సలహా చెప్పావు కదరా. మనకు మనమే లవ్ లెటర్స్ రాసుకునే దౌర్భాగ్యం ఏంటో. ఐడియా ఇచ్చావుగా, అనుభవించు. ఎక్కడా లేని ఓ నిర్మలా మేరీ, మాకు మేమే కట్టుకుంటున్నాం ఘోరి. నాదబ్రహ్మ గారు ఇల్లు ఎక్కడ కొంచెం చెప్తారా? ఇంతకు నువ్వెవరమ్మా? ఎందు నీ భార్య వచ్చింది? నా భార్య నిర్మలా మేరీ నీ భార్యగా? నీకోసం ఎదురు చూస్తున్నాడు, త్వరగా వెళ్ళండి. ఎలా డబ్బాలో చెయ్యిరుక్కుంది, వస్తే రా తస్తే చావు. అయితే తస్తురే వస్తా. ఇదిగో మనది ఒకటే పోస్ట్ డబ్బాలు అయ్యా, అది పోతే నా పోస్ట్ కలిసి పోతుందయ్యా. బాబు నీకు దళం పెడతా, ఇచ్చావయ్యా మర్యాదగా ఇచ్చాయి. ఏమండి వచ్చేసారా? నాకు తెలుసు, నేను వచ్చానని తెలిస్తే మీరు పరిగెత్తుకుంటూ వస్తారని. ఏంటలా చూస్తున్నారు, నేను ఇంత సడన్ గా వచ్చానన్నా? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని అందుకే మొన్న రాసిన ఉత్తరాలే కూడా నేను వస్తున్నట్టు రాయలేదు. కరెక్ట్, నేను రాయలేదు. ఏంటండి ఇక్కడికి వచ్చాక ఇంత నిలబడిపోయారు? ఇంతవరకు బాగానే ఉన్నాడు, నువ్వు వచ్చావని తెలిసి జస్ట్ ఇప్పుడే రంగు మారాడు. ఏంటండి నేను వచ్చి ఇంతసేపు అయితే ఏం మాట్లాడరే? చందు ఏంటయ్యా అంతసేపు ఆ అమ్మాయిని బయట నిలబెట్టి మాట్లాడిస్తున్నావు? ఇంట్లోకి వెళ్దాం రా అమ్మా. ఎవరు నువ్వు? ఏమన్నారు? నీకు నాకు ఏమిటి సంబంధం? ఏమిటయ్యా చందు, పెళ్ళాన్ని పట్టుకుని ఇలాగైనా మాట్లాడటం? ఈవిడ ఎవరో నాకు తెలియదండి, ఇంతవరకు ఈవిడ మొహం కూడా నేను చూడలేదు. ఎంత మారిపోయారండి, ఒక్క నెల మీకు దూరంగా ఉన్నంత మాత్రాన అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్యని భార్య కాదంటారా? ఇప్పుడు నేను ఏ గంగలో దూకాలి? పోస్ట్ మామా, పోస్ట్ మామా, ఇరుక్కున్న చేతిని నరక్కుండా ఈ డబ్బాను ఊడదీసుకెళ్ళవా? సారీ అది నా డ్యూటీ కాదు. పోస్ట్ మాస్టర్ గారికి అప్లికేషన్ రాస్తే ఆయన హెడ్ ఆఫీస్ కి రాస్తారు, వాళ్ళు సెంట్రల్ ఆఫీస్ కి రాస్తే వాళ్ళు వచ్చి తీస్తారు. ఇంత హంగామా ఉందా? అనవసరంగా సెంట్రల్ గవర్నమెంట్ నోట్లో చేయి పెట్టానే. సరే నా భార్య అని చెప్తుంది కదా, దానికి సాక్ష్యాలు ఏంటో చూపించమనండి. సాక్ష్యాలా? వేద మంత్రాలు, పంచభూతాలు, మంగళ వాయిద్యాలు, ఎంగిలి విస్తళ్ళు, ఆవకాయ బద్దలు, పందిరి బొంగులు కాదమ్మా సాక్ష్యాలు. సాక్ష్యం అంటే నాగార్జున సిమెంట్ తో కట్టిన గోడలా దృఢంగా ఉండాలి. అలా అయితే మేము పెళ్లి రోజున మార్చుకుని ఉంగరం చూడండి, ఇలాంటి ఉంగరమే ఆయన వెలికి ఉంటుంది. ఉంగరం లేకపోతే భయపడాలి, కానీ ఉంటే భయం ఎందుకు మావా? చూపించు. నిజమే, జంట స్వరాలాగా రెండు ఉంగరాలు ఒకేలా ఉన్నాయి. అవునండి, ఇదే ఉంది ఆయన కుడి భుజం మీద సెనగ్గింజంత పుట్టుమచ్చు ఉంటుంది, చూసుకోండి. శనగగింజంత పుట్టుమచ్చ లేదు, బటానీ గింజంతుంది. చూసారా చూసారా, ఆఖరికి నా భర్త నాకు అగ్ని పరీక్ష పెట్టాడు. ఏనాడు నేను ఆయన మాట క్రాస్ చేయలేదు, చివరికి కుక్క పిల్లకి పేరు పెట్టాలని ఆయన అడిగి పెట్టాను. ఆ విషయం నాకు తెలుసమ్మా, ఇంతకీ దానికి నాదబ్రహ్మ అని పేరు పెట్టావమ్మా? పెట్టానండి, ఆ పేరు పెట్టి పిలిచినప్పుడల్లా కుక్క పిల్ల సరిగమా మగరిసారి మరుగుతుందండి. ఇంకే టోటల్ గా మ్యాటర్ అంతా అర్థమైపోయింది. ఇదిగో చందు,
భార్య అంటే ఎంత కోపం ఉన్నా భార్యని భార్య కాదు అని అంటాం మహాపాపం అయ్యా. అది కాదు సార్, భార్య కాని భార్యని భార్య కాదని చెప్పకుండా భార్య అని ఎలా ఒప్పుకోమంటారు? ఇదిగో ఇదిగో నువ్వు నన్ను ఇంకేం కన్ఫ్యూజ్ చేయకు. ఇదిగో ఇక మీద ఈ అమ్మాయి అంత ఈ అమ్మాయే నేను నీ భార్య కాదు అని చెప్పినా సరే నేను నమ్మను. ఇదిగో అమ్మాయి, ముందు నువ్వు కుడికా లోపల పెట్టి ఇంట్లోకి రా. నువ్వు రా పదమ్మా పద. ఏవండి లగేజ్ కొంచెం పట్టారు ప్లీజ్. ఆ నువ్వు ఇంట్లో కుడికాలు పెట్టి ఎడంకాలు మన నెత్తి మీద పెడుతూ కానీ పద. మన గది ఎంత బాగుందో. మర్యాదగా ఇప్పటికైనా నిజం చెప్పు, ఎవరు నువ్వు? మీ భార్యని. ఇంకో మాట చెప్పు. ఆయన నా మగుడు. పిచ్చిగా వాక్కు, నిన్నెలా వదిలించుకోవాలో నాకు తెలుసు. వదిలించుకుంటారా? అసలు సంగతి నాకు ఇప్పుడు అర్థమైందండి. నన్ను దూరంగా ఉంచి ఇక్కడ మీరు వేరే దాన్ని ఉంచుకున్నారు. ఉన్నదాన్నే ఉంచుకోలేదంటే వేరే దాన్ని ఉంచుకుంటాడా? ఉత్తముడైన గోపి అన్నయ్య, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ. చిరుమి మంచి పాటను పిచ్చి సెంటిమెంట్ పాడితే జాయింట్లు ఊరుతాయి. నువ్వైనా ఆయన మనసు మార్చలేవా అన్నయ్య? ఒరే పెళ్ళాన్నే పెళ్ళాం కాదంటావా? పెళ్ళాం కాకపోయినా పెళ్ళాం అంటావా లేదా? నువ్వు నోరెత్తావంటే చంపేస్తా. డబ్బామావా డబ్బామావా, నీ నోట్లో చేయి దూరిస్తేనే తిరిగి రావడం లేదు. మొగుడు పెళ్ళాల మధ్య తల దూరిస్తే తిరిగి వస్తుందన్న గ్యారంటీ అసలే లేదు. నన్ను తన్నకు, నువ్వు అక్కడే ఇరుక్కున్నావు నేను ఇక్కడే ఇరుక్కున్నాను, నా ప్రాబ్లమ్స్ నావి. తలిపేయండి దానివి తీరా ఒక్కసారి. చాలే సంబడం. ఈ దెబ్బతో ఒట్టం ఖాయం. ఏంటి డబ్బానా చెయ్యా? ఆగిపోయారే రండి. ఏయ్ ఆగిపోక, నీ పాట విని నాగిన్ సినిమాలో శ్రీదేవిలా ఊగిపోతాను అనుకున్నావా? ఈ పాట నీకు ఎలా తెలుసు? మీరు అన్ని విడ్డూరంగానే మాట్లాడతారు. అసలు మన ప్రేమ ఈ పాటతోనే కదండి మొదలైంది. అంత ఖచ్చితంగా చెప్తుంది? కొంప తీసి కమిట్ అయిపోయావు మావా. పోయిందే పోయే పో గాయబ్. ఇట్స్ గాన్. ఏయ్ ఏయ్ ఏమిటయ్ గావు కాకలు, ఒళ్ళు దగ్గర పడికి పడుతుందో తెలియదు మాత్రం ఏమిటి గొడవ? అబ్బా డబ్బా. నేను ఇక్కడ పీక్కో లేకొస్తుంటే నువ్వేంటే పగడికల్లగా ఉంటున్నావు? పట్టేసింది పట్టేసింది పట్టేసింది. రోసీ రోసీ వస్తే రోసీ, నాకు తెలుసు నువ్వే వస్తావని. నిన్ను మగ్గబట్టి నా పెళ్ళాన్ని చిట్టొచ్చని దాని పేరు నీకు పెట్టారు. అప్పటి నుంచి ఇదే కన్ఫ్యూషన్. తీసుకోండి. ఏంటి నాన్న కుంట్లో బాలేదా? ఫైల్స్ పేషెంట్ కదా. ఆగో, చిటికిన మేము సీనికేగా వస్తున్నాం. కార్ ఎత్తడానికి నేనేమన్నా కరెంటు సమ్మాన్ అనుకున్నావా? లేదంటే కార్ టైర్ అనుకున్నావా? గెట్ అవుట్ గెట్ అవుట్. లారెన్స్ లారెన్స్. అబ్బాబ్బా ఈ ముసలాడు ఈ క్రిస్మస్ కన్నా బగ్గర తెలిస్తే బాగుండు. అన్నా ఓ మై గాడ్, ఏంటండి ఇలా పడుకున్నారు? వెరైటీగా ఉంటుందని. లేకపోతే ఏంటి, నిద్రపోయేటప్పుడు నడుము పట్టేసింది, లారీ కుదిరిన కరెంటు సబ్బల్లా ఇలా వగ్గిపోయాను. అయితే ఓ పని చేయండి, ఇంకో లారీ కింద పడి సరి చేసుకోబట్టావా? అబ్బా అబ్బా నా వల్ల కాదు, వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేయండి, నన్ను అంబులెన్స్ లో తీసుకుపోండి. అవసరం లేదు తాతయ్య, ఇటువైపు తిరగండి. కుదరదు, కావాలంటే పచ్చనే తిరిగేసుకో. హై నా నడుము నాకు వచ్చేసిందే. అసలు పోతే కదా రావడానికి, నిద్ర మత్తులో చొక్కా గుండి ప్యాంటుకి పెట్టుకున్నావు. నా బెండ కారణే గుండియా? అయినా వయసు అయిపోయిన తర్వాత ఒక మూల పడుండుక, నీ చేతస్సుతో మా ప్రాణాలు తీస్తున్నావు తాతయ్య. రే పెద్ద చిన్న అనే గౌరవం లేకుండా ఏంటి రా పిచ్చివాగుడు, ఇంకోసారి తాతయ్యతో ఇలా మాట్లాడావంటే తోలు వలిచేస్తాను. జాగ్రత్త. అర్థమైందిగా? ఏంటి పెద్దరికంగా కనిపించడం కోసమే తలకు రంగు కూడా వేయడం లేదు. నిన్ను అసలు మోసస్ జీసస్. మా
చెట్టు పళ్ళన్నీ కుశలం పాటలు. నీ పాట విని రోడ్ మీద పోయేవాళ్ళంతా జాంకాయలు తీసుకుని బుడ్డ ఎక్కడ ఉందా అని ఎత్తుక్కుంటా వస్తారు. ఆ తర్వాత క్యూ కంట్రోల్ చేయలేక నేను చావాలి. ఏ నేను బాగా పాడటం లేదా? ఆశా భోన్స్లే హరిశ్చంద్ర పద్యం పాడినట్టుంది. ఇక్కడే పెట్టానే, ఎక్కడుందబ్బా? ఏంటి వెతుకుతున్నారు? ఇక్కడ నా కొత్త షర్ట్ ఇస్త్రీ చేసి పెట్టాను, ఏమైందబ్బా? ఇదేమో చూడండి. నీకు అసలు బుద్ధి ఉందా? కొత్త షర్టో ఇల్లు తుడుస్తావా? ఇది కొత్త షర్టా? నాకేం తెలుసు, ఇల్లు తుడిచకుండా ఇస్త్రీ చేయించబడిన ఎర్రి నామగుడు ఎవరా అనుకున్నా. ఉసాయి బండెడ్ క్వీన్, ఉండు, నీ జడ కత్తిరించి సౌరవ లోడు కమ్మేస్తాను. మేసాలకి జడ వేసి పూలు పెడతావు. బకెట్ తనేసింది. మిస్టర్, నిర్మల మీరు భర్త మీరేనా? కాదు. మరి ఆవిడ ఈ గుమ్మ ముందు గురుకావాళ్ళ తిరిగాయనే నా భర్తని చెప్పిందే. అలా చెప్పిందా? అయితే నేనే. ఇంతకు విషయం ఏంటో చెప్పు. ఈ మందులు తీసుకురండి. నీ కాలుకొచ్చిన ప్రమాదం ఏమీ లేదమ్మా, జస్ట్ బెణికిందంతే. మందులు వాడి చూడు, సాయంత్రానికల్లా మాధురి దీక్షితలా స్టెప్లయ్యచ్చు. ఆల్ ది బెస్ట్. నీ కాలు ఇది ఆడిన వింత నాటకంలో ఇక నాకు కుంటి పాత్రే మిగిలింది. అంతా భ్రాంతి ఏనా, జీవితానా వెలుగింతేనా, ఆశ నిరాశేనా, చివరికి మిగిలింది ఒక కాలేనా, అంతా భ్రాంతి ఏనా. ఇదే నేను చెప్పిన ఇంద్రభవనం. ఇది ఇంద్రభవనమా? మరి రంభా ఊరోసి మేరకల్ లాంటి అప్సరసలు ఎక్కడ ఉంటారు బాబు? పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్ ఉన్నారు బాబు. హలో, నా పేరు తుకారం, వెటకారం కాదు. వెళ్ళి తలుపులది. రండి రండి. ఫ్యాన్స్ ఉన్నాయన్నారు, ఫ్యాన్స్ ఏవి? ఎందుకు లేవు, నేను బాలకృష్ణ ఫ్యాను, మా వాడు రమ్యకృష్ణ ఫ్యాను, ఈ ఇంటి ఓనరు వాళ్ళ పని మనిషి ఫ్యాను. ఫ్యాన్స్ అంటే అయ్యా, ఇంతోటి తొక్కలో తడికలింటికి 1500 రూపాయలు అద్దె, 2000 రూపాయలు అడ్వాన్స్. నా బ్యాగ్ నాకు వెళ్ళిపోతాను. చూడమ్మా కుమ్లే. ఏంటమ్మా కమలే? రాఘవేంద్రరావు, కోదండరామరెడ్డి లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లందరూ ఈ గదిలోనే కూర్చుని స్టోరీ డిస్కషన్స్ చేశారు తెలుసా? అయితే వాళ్ళకి తెలుసా? వాళ్ళు నాకు తెలుసున్న సంగతి వాళ్ళకి తెలియదు. వెరీ గుడ్, సెంటిమెంట్ తో కొట్టావు. ఇదిగో అడ్వాన్స్ తీసుకో, మరో 300. ఎందుకు? బ్రోకరేజ్ 200, ఇల్లంతా తిప్పి చూపించినందుకు 100. ఇల్లు ఎంత దరిద్రంగా ఉన్నా పడుకోవడానికి కనీసం మంచమైన ఏడ్చిందిలే. దానికి సపరేట్ చార్జ్. పగలైతే 50, రాత్రి అయితే 100, సండే డబుల్ చార్జ్. బాబా, ఏం చేస్తావు, మంచం మీద పడుకుంటే అలవాటు, తప్పుద్దా? ఇదిగో తీసుకో. మరో కండిషన్ జేమ్స్ బాండ్. ఏంటి బ్రూక్ బాండ్? మంచానికి ఒక పక్కనే పడుకోవాలి. రెండో పక్క కోళ్లు లేవా? మరో పక్కన ఏం పడుకుంటాగా? అన్యాయం. ఈ రూమ్ కి ఇచ్చే డబ్బులు తోటి 5-star హోటల్ ఉండొచ్చు. నువ్వు రాసే కథలకి ఇదే ఎక్కువ. నా కథలంటే నీకు ఆశామాషిగా ఉందా? నేను కథ చెప్పానంటే ఆస్తులు అమ్ముకుని సినిమా తీస్తారు. తీసిన తర్వాత ఎలాగో ఆస్తులు అమ్ముకోవాలి గానీ, మేం బయటికి వెళ్ళొస్తాం, తలుపు వేసుకోమండేలా. సర్లే, ఇంతటి ఇంద్రభవనానికి తలుపు కూడా వేసుకోవాలా? చండాలా, వెళ్ళండి వెళ్ళండి. రోజు 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 రోజా పువ్వా, రోజు 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 పూసే పువ్వే నువ్వే, నువ్వా ఉప్మా రవ్వా, రవ్వ ఇడ్లీలోన నంచుకునే ఉప్మా నువ్వా, చట్నీలోన తిరగ మోత పెట్టిన మిర్చే నువ్వా, రోజు 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 రోజు. రక్తిరంజన్ పాటలు మొదలెట్టావు ఏంటా? ఈ రోజు జరగబోయే బర్త్డే పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ మనమే. ఏం బాబు, కట్ డ్రైవర్ మీద వద్దాం అనుకుంటున్నావా? కట్ డ్రైవర్ మీద వస్తాను, కట్ చేస్తే హీరోలో వస్తాను, మీరే చూస్తారుగా. బకెట్ ఎక్కడరా, ఎక్కడ బకెట్? పువ్వా పువ్వా లల్లి లాలా రోజా పువ్వా. ప్రాణానికి బయలుదేరావా ప్రేమ్ నజీరు? అవునరా బెనజీరు.
బాత్రూమ్ తలుపు గెడలేదు, జాగ్రత్తగా స్నానం చేయి. నా తొక్కలో తడికేం కాదు, నాకు తెలుసులేవా. ఒరే రైటర్ మామ, నీ జలకాలాటకి రన్నింగ్ కామెంటరీ నేనిస్తాను. ఈ పిచ్చివాడు బకెట్ పట్టుకుని బాత్రూంలోకి వెళ్ళాడు, ఒంటి మీద ఉన్న బట్టలు ఒక్కొక్కటి తీసి దండం మీద వేశాడు. అంతలో దడాలున్న తలుపు తెరుచుకుంది, ఎదురుగా ఆంటీ. అమ్మా, క్లీన్ బోర్డ్. ఏం కవిశేఖరా, నన్ను బట్టలు లేడే, నిన్ను కూడా బట్టలు లేకుండా చూసిందా? లేదు, నిన్ను బట్టలు లేకుండా చూసినావండి, బట్టలు లేకుండా నేను చూసాను. ఒరి దౌర్భాగ్యుడా, ముందు వెనక చూసుకోకుండా తలుపు తీసావా? తలుపు తెరిచిన తర్వాతనే ముందు వెనక చూసా. వీటికి వడదెబ్బ, ఆవిడ దెబ్బ, రెండూ ఒకేసారి తగిలాయి. ఎరా, స్నానానికి వెళ్తున్నావా? లేదు, సెంటర్ లో మీటింగ్ పెట్టి మన ఖజానా ఖాళీ అయిందని చెప్పడానికి వెళ్తున్నాను. ఏడిసావు గానీ చూసినాంజీ, తలుపుకు గడియలేదు. కుక్కలు నక్కలు తలుపులు వేసుకునే స్నానం చేస్తున్నాయా? వాటికి లేని సిగ్గు నాకెందుకు? ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. గిల్లు గిల్లు మన్నా ఎనీళ్ళు లల్లలాలి లల్లాలి లా అబ్బా అమ్మా, గిల్లు గిల్లు మన్నా ఎనీళ్ళు. హలో అబ్బో, అడ్డగాడిదా అడ్డగాడిదా, మూసుకోవాల్సింది వదిలేసి మొహాన్ని మూసుకుంటున్నాడు చూడు చిచ్చి. ఎన్ని మూసుకోవాలంటుంది విడే? చచ్చే, ఏ ట్యూన్ చేద్దామన్నా రొటీన్ గా ఉంటుంది, కొత్త ట్యూన్ రావడం లేదే. రెండు రోజుల్లో మ్యూజిక్ కాంపిటీషన్స్ ఉన్నాయి, ట్యూన్ రాక లిరిక్ లేకపోతే ఎలాగే? మామా, నా శీలానికి వచ్చిన కళంకం నీ శీలానికి రాకూడదు. నువ్వు లోపలికి వెళ్ళి స్నానం చెయ్యి, నేను బయట కాపలా ఉంటాను, నువ్వు ధైర్యంగా వెళ్ళు మావా. నీ కాపలా నాకేం అక్కర్లేదు, నేను స్నానం చేస్తుంటే బయట వాళ్ళకి లోపల మనిషి ఉన్నట్టు తెలుస్తుంది. ప్రజల వద్దకి స్నానం అంటూ తలుపులు తెరిచే స్నానం చేస్తావా? చూడేం చేస్తాను. ఏం చేస్తాడబ్బా? ఇక్కడ నుంచి ఒక పాట వినిపించింది, ఆ పాట పాడిన అమ్మ ఎవరో చూసి వచ్చేస్తాను. ఇది లేడీస్ హాస్టల్, మగవాళ్ళకి ఎంట్రీ లేదు. అలాగా వెళ్ళేస్తాను మేడం. భగవంతుడా, నువ్వు నా గాడ్వి, ఫాదర్వి, గాడ్ ఫాదర్వి. ఫస్ట్ క్లాస్ వచ్చిన నాకు ఉద్యోగం లేకుండా చేసావు, నీకు న్యాయమా? ఉద్యోగం లేని మగాడిని భర్త పోయిన ఆడదాంతో సమానంగా చూస్తారు ఈ సమాజంలో. ఆ మేసలాడు చూడు, ఉద్యోగం చేస్తున్నాడు, ఈ కళ్ళజోడాడు కూడా ఉద్యోగం చేస్తున్నాడు, నాకేంటి తక్కువ? చూడు దేవుడా, నువ్వు నాకు అర్జెంట్ గా ఉద్యోగం ఇప్పిస్తున్నావు, వెంటనే మ్యారేజ్ కూడా చేయిస్తున్నావు. ఒక చిన్న రిక్వెస్ట్, మా పక్క హాస్టల్లో నందిని నువ్వు లక్షణమైన అమ్మాయి ఉంది, అబ్బా చెప్పాలంటే సిగ్గేస్తాను బాబు, ఆ అమ్మాయి నేను ప్రేమించాను. అయినా నీకు తెలియదేముంది, నేను మనసుపడ్డ అమ్మాయితో మనువయ్యేలా చేసువామి, జీవితంలో నిన్ను నేను ఇంకేమీ కోరను. ఓ, నీకేంటి లాభం అంటావా? కోటి నమస్కారాలు, కొన్ని కొబ్బరికాయలు. పాపం, పుట్టు మూగవాళ్ళ ఉన్నావు, ఆ దేవుడి దయవల్ల నీకు మాటలే కాదు పాటలు కూడా వస్తాయి. కడుపు మాడా, విమానం ఇంజిన్ మింగి చచ్చినట్టు ఆ గురకింట్రా బాబు. రైటర్ గారు, రైటర్ గారు, వీడిలా మాట వినడు మావా, నేను చెప్తానుండు. ఒరే రైటరు, నీ కథ వినటానికి రామారాయుడు వచ్చాడు. కట్ చేస్తే బ్లడ్ వస్తుంది. నువ్వా సూర్జిత్తికి బర్రాలా? నిన్ను నడ్డి మీద తన్నాలా? ఏంట్రా గురక, దుడ్డు వాంగలా గురక్కోడం చేయండిరా. నీ ఫైలు. అరే, ఇక్కడికెలా వచ్చిందిరా? పక్క హాస్టల్లో ఉండే నందిని అనే అమ్మాయి తెచ్చింది. చందు గారికి నాకు ప్రశంసలు ప్రెజెంటేషన్స్ రావటానికి కారణం మీరే, మీకు నా కృతజ్ఞతలు. ఇట్లు నందిని.
మేడం, చేతి దగ్గర నుంచి నా సర్టిఫికెట్ విడిపించినందుకు మెనీ మెనీ థాంక్స్. థాంక్స్ మీకు నేను చెప్పాలి, మీ పాట పాడడం వల్లే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాదేముందండి, బాత్రూమ్ లో పాడిన కూని రాగాన్ని మీరు కోనలం పాటల ముదరంగా స్టేజ్ ఎక్కించారు, దానికి నేను మీకు థాంక్స్ చెప్పాలి. మీకు నేను నాకు మీరు ఇలా థాంక్స్ చెప్పుకుంటూ కూర్చుంటే తెల్లారిపోతుంది. గుడ్ నైట్. గుడ్ నైట్.